मास टीवी न्यूज की स्वागत चेन्नई कोतपल्ली मंडलम नागडमुद्रम गेट वद्द नर्सरीलनु विजिट चेसिना राप्ताडु इंचार्ज हेचओ रत्न कुमार ई संदर्भंगा मात्लाडुतो उद्यान चट्टं 2010 प्रकारं आंध्रप्रदेश्लो एलांटी पंडल मोक्कलु गानी कूरगायल मोक्कलु गानी पूल मोक्कलु गानी उत्पत्ति चेसिना लेक व्यापारं चेसिना ఈ చట్టం క్రిందకి వస్తుంది కాబట్టి నర్సరీలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేదా లీజ్ కి తీసుకున్న డాక్యుమెంట్స్ ఆధార్ కార్డుతో కలిపి ప్రభుత్వ చలానా 1000 రూపాయలు కట్టాలి ఈ పేపర్స్ అన్ని ఇచ్చిన వెంటనే విజిట్ చేసి రిజిస్టర్ చేయబడుతుంది వీటి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన మొక్కలను అందుబాటు ధరలో అందించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది విఏఏ శ్రీనివాసులు విఏఏ మునికుమార్ విహెచ్ఏ కవిత పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రత్నకుమార్ నేను హార్టికల్చర్ ఆఫీసర్ రాప్తాడు ఈ రోజు సీకేపల్లి మండలంలో మేము నర్సరీలపైన విజిట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యాన నర్సరీ చట్టం 2010 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పండ్ల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఉత్పత్తి చేసినా లేదా వ్యాపారం చేసినా ఈ చట్ట పరిధిలోకి కిందకి వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన వచ్చి ల్యాండ్ సంబంధించిన లీజ్ పేపర్లు కానీ లేదా సొంత భూమి మీద సొంత పత్రాలు కానీ వాళ్ళ ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ గవర్నమెంట్ ట్రెజరీకి చలానా 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఈ పేపర్లు ఇచ్చిన వెంటనే మేము ఆ నర్సరీ విజిట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నాణ్యమైన మొక్కలు మేలైన మొక్కలు రైతుకు సరసమైన రేట్లు అందించాలనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసమని ఈ ఉద్యాన నర్సరీ చట్టం 2010ని ఎన్ఫోర్స్ చేయమని చెప్పి మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన సీకేపల్లి మండలంలో నాగసముద్రం గేట్ పరిధిలో ఉన్న ఒక 26 నర్సరీని మనం విజిట్ చేసి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది